ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్న వేళ నిన్న పట్టణాల్లో పేలుడు సంభవించడం కలకలం రేపింది. సాయంత్రం సమయంలో ఉండి రైల్వే గేట్ సమీపంలో భారీ శబ్దంతో పేలుడు జరిగింది. దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. ముఖ్యమంత్రి రేపు హాజరయ్యే కార్యక్రమ వేదిక సమీపంలోనే పేలుడు సంభవించడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. బాంబు స్క్వాడ్ బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించాయి. ర్యాపిడ్లో ఈరోజు ఈవినింగ్ చిన్న బ్లాస్ట్ లైక్ జరిగింది. ఆ బ్లాస్ట్లో ఒక కావుకి కొంచెం ఇంజరీస్ అయ్యాయి. ఇప్పుడు లొకేషన్కి చూస్తే స్క్రాప్ యార్డ్లో మేజర్లీ వాషింగ్ మెషిన్, ఏసీ, అదర్ రెఫ్రిజరేషన్ ఐటమ్స్ పగలకొట్టి ఉంటుంది. సీన్లో కూడా మనకి కూడా చిన్న చిన్న అల్యూమినియం ఐటమ్స్ దొరికాయి, అదేవిధంగా కొంచెం మార్క్స్ దొరికింది. దీనికోసం మనకి ఒక టీం వస్తూ ఉంటుంది విజయవాడ నుంచి. సీన్ గార్డ్ చేయడం జరిగింది. 2 అవర్స్ వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత కెమికల్స్ చేసుకొని ఇది ఎలా జరిగింది ఆ బ్లాస్ట్, దీని వెనకలో మనకి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఉందా, లేకపోతే స్క్రాప్ యార్డ్లో జరిగిన మెటీరియల్ మిక్సింగ్ జరిగింది, ఆర్ఎస్ లోపల కూడా చాలా థినర్ అండ్ కెమికల్ బాక్సెస్ ఉన్నాయి, ఏ కెమికల్ బాక్స్ నుంచి జరిగిందా అది మనకి తెలుస్తుంది. ఇంతవరకు సీన్ గార్డ్లు ఉంది అండ్ లోకల్ పోలీస్ పోస్ట్ చేసి ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ పేలుడు జరిగిన ప్రాంతాల్లో గుంత ఏర్పడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ గోవు కాలి భాగం పూర్తిగా దెబ్బతింది. దాని పొట్టకు కూడా గాయాలయ్యాయి. పేలుడికి స్పష్టమైన కారణం రాత్రి వరకు తెలియరాలేదు. పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలో పాత ఇనుప సామాగ్రి దుకాణం ఉంది. పాత ఫ్రిడ్జ్లు, ఏసీల్లో కంప్రెషర్ భాగాలు భూమిలో కూరుకుపోయి ఉంటాయని, ఆవు వాటిపై కాలు వేసినప్పుడు ఒత్తిడికి అవి పేలి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. అలాగే బాణసంచ, నాటుబాంబు వంటి వాటిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. పెట్రోల్ బంకు పక్కన ఎంతో కాలంగా పాత ఇనుప సామాను వ్యాపారం నిర్వహిస్తున్నారు. షాపు వెనుక ఖాళీ ప్రదేశంలో పాత ఇనుప సామాగ్రిని నిల్వ చేస్తుంటారు. అదే ప్రాంతంలో పచ్చిక ఉండడంతో నిత్యం ఆవులు మేత కోసం అక్కడికి వస్తూ ఉంటాయి. శుక్రవారం రాత్రి ఆవులు పచ్చగడ్డి మేస్తూ ఉండగా ఒక ఆవు గుర్తు తెలియని వస్తువుపై కాలు వేయడంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆవు వెనుక కాలి పూర్తిగా దెబ్బతింది. పొట్ట భాగంలో తీవ్ర గాయమై కదలేని స్థితిలో పడిపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పర్యటనకు రానున్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి సీఎం హాజరవుతారు. ఉదయం 11:15 వివాహ వేదిక కే కన్వెన్షన్కు సమీపంలోని హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 11:20 రోడ్డు మార్గంలో బయలుదేరి 11:25 కళ్యాణ మండపానికి చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి హెలీప్యాడ్కు చేరుకుని తాడేపల్లిలోని తన నివాసానికి ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మరలీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో ఏదైతే భీమవరంలో ఉన్న జరుగుతున్నటువంటి ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి ఆయన హాజరు కానున్నారు. 11:15 సమయంలో ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో భీమవరం చేరుకొని కే కన్వెన్షన్ హాల్లో జరుగుతున్నటువంటి ఈ వివాహ వేడుకల్లో ఆయన పాల్గొని వధూవరులను ఆశీర్వదించే విధంగా షెడ్యూల్ అయితే మటుకు ఖరారైంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. నిన్న సాయంత్రం ఇటు భీమవరంలో ఉన్నట్టు ఉండి రోడ్లో ఉన్న ఒక పాత ఇనుమ సామాన్లు కొన్ని షాపు పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఆవు మేత మేస్తుండగా అక్కడ ఒక్కసారిగా పేలుడు సంభవించడం జరిగింది. ఆవుకైతే మటుకు తీవ్ర గాయాలైతే జరిగింది. అయితే ఈ పేలుడికి గల కారణాలు అయితే మటుకు ఇప్పటికీ తెలియరాలేదు. పోలీసులు అయితే మటుకు నిన్న సాయంత్రం నుంచి ఒక పక్కన ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ పేలుడు సంభవించడం తీవ్ర సంచలనం రేపింది. ముఖ్యంగా ఈ ఇనుప సామాన్లకు సంబంధించి ఏదైతే వాషింగ్ మిషన్ సంబంధించిన ఒక మోటార్ అక్కడ పేలి ఉంటుంది అని చెప్పి కూడా పోలీసులు అయితే మటుకు అనుమానించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాత్రి ఎస్పీ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. విజయవాడ నుంచి ప్రత్యేక బృందాన్ని కూడా ఆ పేలు జరిగిన ప్రాంతానికి ఈ రోజు చేరుకోవడం జరిగింది. అయితే పోలీసులు అయితే మటుకు ప్రాథమికంగా ఈ పాత సామాన్ల వల్లే ఇక్కడ పేలుడు సంభవించినట్టుగా అయితే మటుకు భావిస్తున్నారు. మరోవైపు ఏదైనా కుట్ర కోణం కూడా దాగి ఉందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే మటుకు దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు మధ్యాహ్నానికి ఈ పేలుడు సంబంధించిన కారణాలు అయితే మటుకు వెలుగు చూస్తాయని మటుకు పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.
ముఖ్యమంత్రి ఈ పేలుడు సంభవించిన నేపథ్యంలో ఇంకా ముఖ్యమంత్రి పర్యటనకు భద్రత అయితే మనకు పెంచిన అట్లు పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది మురళి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.